వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 458వ నామం ఓం సర్వభక్త సముత్సుకాయ నమః. ఆ యొక్క భక్త సంరక్షణ దీక్షలో బాగా ఉత్కంఠ కలిగినటువంటి వాడు. అంటే స్వామి రక్షిస్తాడా లేదా అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అందుకే పోతన గారు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల వెల సదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా ఆనందాంగనాడింబకున్. చాలా మహదయాశ్చర్యకరమైనటువంటి ప్రార్థన చేశారు భాగవతం మొదట్లోనే. భక్త పాలన కళా సంరంభకు, ఆయన భక్తుల్ని ఎలా కాపాడతాడా అని చెప్పి మనకు ఉత్కంఠ కలుగుతుంది. అలా ఉత్కంఠ కలిగేట్లుగా భక్తజన సంరక్షణ చేసేటువంటి వాడు. భక్తజనులను సంరక్షించేప్పుడు చాలా ఉత్కంఠగా స్వామి కనిపిస్తాడు. ఎందుకంటే ఒక అంబరీషుణ్ణి రక్షించేటప్పుడు స్వామి వస్తాడేమో అనుకుంటాం, కానీ స్వామి ఆత్మస్థానీయుడైనటువంటి చక్రతాళు వారు వస్తారు. నిజానికి ఆ యొక్క అంబరీష వృత్తాంతంలో ఆశ్చర్యం గొలిపేటువంటిది ఏమిటంటే భక్తుణ్ణి భగవంతుడు పరీక్షించాడా అని అనిపిస్తుంది. కానీ భగవానుడి పక్షంలో ఆయన వచ్చాడు. అతిథి పూజ అనేటువంటిది సమగ్రంగా చెయ్యాలి అనేటువంటిది ఒక నిశ్చలమైనటువంటి దృష్టి అంబరీషుల్లో ఉంది అని నిరూపించారు. అయితే అతిథి పూజ సమగ్రంగా చేస్తున్నాడు కాబట్టి వచ్చినటువంటి అతిథి కూడా మహావిష్ణు స్వరూపుల్లాగా నిర్మలంగా ఉండాలి, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా కోపావేశాలకు లోను కాకూడదనేటువంటి ఒక ఆయన ఉత్కంఠ భరితమైనటువంటి అంశాన్ని మనకు ఆ యొక్క అంబరీష వృత్తాంతంలో ప్రతిపాదన చేశారు. కాబట్టి సూక్ష్మంగా ఆ యొక్క వృత్తాంతాలు భాగవతంలోని గమనించాలి. అలాగే ప్రహ్లాదుడు ప్రార్థన చేసి నీ వంశాన్ని రక్షిస్తాను అన్నాడు. ఆ వంశాన్ని రక్షిస్తాను అన్నటువంటి వాడు ఆ దీక్షతో తర్వాత వచ్చినటువంటి ఆయన మనవడైనటువంటి ఆ బలిని యజ్ఞవాట ముందు శిక్షించలేదు, ఒక రకంగా అనుగ్రహించాడు. నిగ్రహించాడు అని అనుకుంటారు, కానీ అనుగ్రహించాడు పరిపూర్ణంగా. ఆయనకు బయట ఉండేటువంటి కావలు బంటైపోయాడు స్వామి. ఎంత ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశం. అలాగే ధ్రువోపాఖ్యానంలో కూడా తన్ను అనన్యంగా యోగ భూమికల్లో ఆ యొక్క దివ్యమైనటువంటి నారద మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి ద్వాదశాక్షరి అయినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని పట్టుకుంటే ఓం నమో భగవతే వాసుదేవ సామాన్యమైనటువంటి మంత్రం కాదు, 40 రోజులు దీక్షతో పట్టుకుంటే ఆ మంత్రాన్ని దేవతలు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటారు. అలాంటి సకల జగద్రక్షకుడు ముల్లోకాలు వ్యాపించినటువంటి స్వామి మంత్రమూలకుడే ఆయనకి గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆయన గాడి తప్పి ఒకనొక సమయంలో భక్తులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి యక్షరాజుల్ని ఆయన శిక్షిస్తూ ఉంటే స్వయంభూ మను పరువు పరువును వచ్చి మళ్ళా ఆయన్ని కాస్త బుద్ధి చెప్పి సన్మార్గంలోకి తీసుకొస్తే ఆ ధ్రువకుమారుణ్ణి అప్పుడు ఆయన మళ్ళా ఆ యొక్క యక్షరాటైనటువంటి కుబేరుడి నుంచి చాలా భక్తిభావ సంభరితంగా శ్రీ విష్ణువు యొక్క పాదాలని అర్చించాలి, ఉత్కంఠతతో ఆరాధించాలి, విచ్ఛేదంగా అనేటువంటి విష్ణు భక్తి తనకి రావాలి అని చెప్పి ప్రార్థించి పొందాడు. కనుక ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, సౌనకుడు, విభీషణుడు, భీష్ముడు, దాల్యుడు ఇత్యాది భాగవత శ్రేష్ఠుల యొక్క వృత్తాంతాలు ఏవి తలుచుకున్నా భగవంతుని యొక్క రక్షణ ఎంత ఉత్కంఠభరితంగానో మనకు కనిపిస్తుంది. ఆయన అంత చక్కగా రక్షించారు. ఎప్పుడైతే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనేని యుద్ధ సమయంలో శత్రువు యొక్క తమ్ముడు 4 మంత్రుల్ని వెంటేసుకొచ్చి ఆయన వెనకాల కపిసైన్యంతో నుంచుని ఉంటే ఎదురుకుండా వచ్చి రక్షించవా అనే విభీషణ్ణి అడగంగానే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వతం మమ అన్నారు. కొంతమంది ఆ చెప్పినప్పటి నుంచి చేయటం మొదలు పెడతారు, కొంతమంది చెప్పినా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ స్వామి చెప్పకముందు నుంచి ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే కాకాసురుడు అలా మహాపాపిష్ఠుడే అపరాధం చేసిన అమ్మవారి పట్ల వచ్చి పాదాల మీద పడితే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుని కేవలం వాడి యొక్క నేత్ర కామరూపంతో ఉండే నేత్ర ఛేదం చేసి వాడిని ప్రాణములతో బతికించడా లేదా?
కాబట్టి ఇంద్రపుత్రుడిని రక్షించి కాకాసురుడిని రక్షించినటువంటి వాడు అలాగే విభీషణ్ను కూడా రక్షిస్తానా అనడంలో స్వారస్యం ఉంది కదా. కాబట్టి అలాగే సుగ్రీవ సంరక్షణ చేశాడు. సుగ్రీవుడు రక్షణ చేయాల్సినటువంటి దాని నుంచి కొంచెం అడుగు బయటికి వేశాడు. ఆయన మరిచిపోయాడు, మధువరంలోకి వెళ్ళి భోగమత్తుడై ఉన్నాడు. శిక్షిస్తా అన్నాడు లక్ష్మణ స్వామి ఆదిశేష స్వరూపుడు బుసలు కొడుతూ. కానీ స్వామి అన్నారు, ఏమొద్దయా, ఒక మాట గుర్తు చేయి చాలు, నచ సంకుచిత పంథ వాలి ఏన పథోగత, వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదయ్యా, నీ అన్నను చంపిన బాణం రామబాణం ఆయన దగ్గరే ఉంది అనే మాట అనగానే దడుచుకుని సన్మార్గంలోకి వచ్చి. కాబట్టి అలా ఉత్కంఠభరితంగా భక్తులని తప్పటడుగు వేయకుండా తప్పుడడుగు వేయకుండా రక్షించేటువంటి ధర్మమూర్తి స్వామి. ఓ ప్రహ్లాద రక్షణలో ఆయన దీక్ష, ఓ యొక్క అంబరీష రక్షణలో ఆయన దీక్ష, ఇంకా నారదుడు అయితే ఎన్నోసార్లు ఆయన ఈ యొక్క సంసార భ్రాంతిలోకి వెళ్తే అయ్యో నిరంతర నామస్మరణం చేసేటువంటి వాడని చెప్పి ఆయనకి ఎన్నో రహస్యాలను చెప్పినటువంటి నారబ్రహ్మతను ఆ యొక్క శ్రీనివాస ప్రభు. కనుక అటువంటి స్వామివారిని ఉత్కంఠభరితంగా భక్తులను రక్షించడం ఎందు దీక్ష కలిగినటువంటి స్వామిని మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూనే ఉండాలి తరించిపోవటానికి. కాబట్టి ఓం సర్వభక్త సముత్సకాయ నమః అనే నామాన్ని విడివడకుండా ఈ కలియుగంలో పట్టుకుందాం. మనని కాపాడి తీరుతాడు శ్రీనివాస ప్రభువు. అటువంటి సర్వజన రక్షకుడు శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష బ్రహ్మమైనటువంటి దేవదేవుని యొక్క సహస్రనామామృత వృష్టిలో 459వ నామం ఓం కపర్ది నే నమః. కపర్ది అంత చక్కని మాట అండి. కమ్ అంటే నీరు లేదా శిరస్సు, పిపర్తి లేదా పర్దయతి దాన్ని పూరించేటువంటి వాడు. కమ్ అంటే జలము చేత శిరస్సును పూరించేటువంటి వాడు ఎవరు? శ్రీహరి. సర్వజ్ఞానవంతుడు అవుతూ ఉన్నాడు శివుడు. ఎందుకని? శ్రీహరి తన పాదోద్భవ అయినటువంటి గంగ నీటితో శివుని యొక్క శిరస్సును నింపుతున్నాడు కాబట్టి ఆ యొక్క పవిత్రమైనటువంటి గంగ శిరస్సుపై ఉంచుకున్నాడు కనుక శివుడి యొక్క ఆలోచనలు మంగళకరమైపోయాయి. కాబట్టి దీన్ని మనం భావన చేయాలి. లేదా కొందరు విశ్వంలో మొదట అంటే కల్పాదిలో అపయేవస సజ్జాదవు ముందు నీళ్లను సృష్టించాడు కాబట్టి నారాయణుడు నీటిపై పవళించి సృష్టి రచనకు శ్రీకారం చుట్టాడు కనుక ఆ ఆదినారాయణ్ణి మనస్సులో ముద్రాపించే నామం ఇది. అందుకే చతుర్ముఖ బ్రహ్మ ఆ యొక్క క్షీరోదశాయి అయినటువంటి స్వామిని ఇప్పుడు ప్రార్థిస్తాడు. వెంకటాచల ప్రార్థనను మనం దర్శిస్తే ఆయన ప్రార్థనలో ముందు మాట ముందు ప్రయోగము క్షీరోదశాయిన్నాడు. అయా క్షీరార్ణవంపై శయనించేటువంటి వాడా భగవన్ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞానం. కాబట్టి ఐశ్వర్యము సమగ్రత్వము వీర్యము యశస్సు శ్రేయము ఇలా వైరాగ్యము ఇత్యాది లక్షణాలు కలిగినటువంటి వాడే భగవంతుడు అంటారు. కాబట్టి అటువంటి లక్షణములు కలిగినటువంటి వాడ సర్వకారణ కారణ అన్ని కారణములకు కారణమైనటువంటి వాడు నువ్వు. సూక్ష్మ ప్రకృతి సంలీన అడవు నుంచి అజాండమంతా నిండినటువంటి వాడు జీవతత్వ ఈర్యుత ప్రభో జీవతత్వముగా నీవు ఉన్నటువంటి వాడు. అంతేకాదు స్వామి, సృష్టి కాలే భవానేవా, నువ్వు అక్కడే ఉన్నావు. ఏకారణంగా చేసి జలాన్నంతా కూడా వటపత్రశాయి నువ్వు అక్కడే ఉన్నావు. కరారవిందే న పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. కాబట్టి సృష్టికాలే భవానేవ త్వత్తహాన్యన్నహి విద్యతే, నీకన్నా మరొక్కడెవడు లేడు. స్రష్టా త్వమేవ సర్వస్య, ఈ యొక్క విశ్వానికంతా సృజన అనేటువంటిది చేయటానికి నీకు సహకరించినటువంటి వాడు మరొకడున్నాడు అని చెప్పుకోలేం. కాబట్టి నువ్వే స్రష్టా. స్రష్టా త్వమేవ సర్వస్య జంగమ స్థావరాత్మక, అయితే సృష్టిలో అంతటా ఉన్నావు అంటే కొన్నేమో దచ్చేటువంటివి ఉన్నాయి, కొన్నేమో స్థిరంగా ఉండేటువంటివి ఉన్నాయి. కనుక ఈ వృక్షావుల వలె లేదా ఈ తిరియొక్కుల వలె రెండుగా ఉండేటువంటి స్వరూపము నీదే. కాబట్టి పశుపక్ష్యాది గణములకు మూలము నీ యొక్క సృష్టి రచన వ్యూహమే. ఎటువంటి కదలిక లేనటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి మూలము నీవే. కనుక చరాచరాత్మకమైనటువంటి ఈ విశ్వానికి నీవే మూలము ఆధారము, అలాగే లయమునకు నీవే మూలమవుతూ ఉన్నావు. కనుక అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని పరిపూర్ణంగా స్వామిని బ్రహ్మగారు ఆశ్రయించారు.
కాబట్టి అటువంటి కపర్ది అని చెప్పబడేటువంటి స్వామిని ఆశ్రయించాలి అని అంటే పరమ పవిత్రమైనటువంటి భావాలు ఉండాలి. ఆ పరమ పవిత్రమైనటువంటి భావాలు రావాలంటే అదిగో ఆయన పాదముల నుంచి ఏ గంగనైతే ఉద్భవింపజేశాడో ఏ గంగానదిని స్మరిస్తే చాలు తరించిపోతాం. గంగా జలలవ కణికాపీత అన్న రాజార్లు వారు గంగకి వెళ్ళాక ఎంత ఒక ఉద్దరి నీళ్లు తాగితే చాలా అండి, లేకపోతే ఆచమనం చేసేటువంటి నీళ్లు చాలా, ఎంత తాగాలి అంటే ఒక్క కణం తాగివేయా చాలు. గంగా జలలో మిశ్రితమైంది అని చెప్పి భావించి పుణ్యావచనాలలో జలాలను తాగు తరించిపోతాం. కాబట్టి కపర్ది అంతటి వాడు, స్వామి అంతటి వాడు, శ్రీమన్నారాయణుడు అంతటి వాడు, అటువంటి దేవదేవుడు పరాత్పరుడు ఆదినారాయణుడు నిన్ను ఎప్పుడూ కూడా సంరక్షిస్తాడు. నువ్వు నీ యొక్క త్రికరణ శుద్ధి ఏర్పడాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండవలసిన నామం ఓం కపర్ది నే నమః. ఈ నామాన్ని పట్టుకుంటే చాలు, ఆయన సర్వతోభద్రమైనటువంటి దివ్యమంగళమూర్తిగా మనని సంరక్షించేస్తాడు. అటువంటి విశ్వ సంరక్షణ దీక్షితుడైనటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదుల చేత పూజింపబడేటువంటి వాడు, ఈ జీవతత్వానికంతా స్థావర యజ్ఞమాత్మకమైనటువంటి దానికి మూలమైనటువంటి వాడు. అటువంటి శ్రీమన్నారాయణుడిని శ్రీనివాసుని ఆశ్రయిద్దాం. కలియుగంలో నామ సంకీర్తనం చేత తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత దీక్షను కొనసాగించేటువంటి వారికి 460వ నామం ఓం కామహారిణి నమః. కోరికను నశింపజేసేటువంటి వాడు. కామహారి అంటే స్వరూప విరుద్ధాలైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి, వాటిని తొలగిస్తాడు. అంటే కామము ఆయనే, అది ధర్మ సంయుతమైనటువంటి కామం అయితే ఆయనే, కానీ పరస్పర విరుద్ధమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కోరికల్ని నశింపజేసేటువంటి వాడు. ఎందుకంటే కాలములో వచ్చేటువంటి కోరికలు అన్నిటినీ తీర్చేవాడు ఆయనే, ఆ కోరికలు వచ్చేట్లు చేసేటువంటి వాడు ఆయనే. కనుక కాలస్వరూపుడిగా భగవంతుని మనం భావిస్తూ ఉండాలి. కాలో సిత్వం అన్నాడు మన్మధుడు. అందుకే స్వామి నువ్వెవరు అని అంటే అసలు కాలానికి నువ్వే. కాలో సిత్వం లోక సంహార హేతు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని కూడా ఆయన గీతలో చెప్పాడు. కాబట్టి దాన్నే వీళ్ళు చెప్పారు. స్రష్టా జాదే రక్షకశ్చత్వమేవా, నీవే స్రష్టవి, రక్షకుడు కూడా నీవే. సంహార్యహత్వం, సంహరించేటువంటి వాడివి నీవే. సృజ్య వస్తుత్వమేవా, ఈ సృజింపబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో నీ ద్వారా అది కూడా నువ్వే. ఓ స్వామి ప్రాయో రక్ష్యం త్వం హి కర్తాచ కర్మ. కాబట్టి రక్షించేటువంటి వాడివి నువ్వే, ఆ యొక్క రక్షణకు కర్తవి నువ్వే, కర్మవు నువ్వే. కాబట్టి మేము ఏమని భావించాలి, ఈ జగత్తుని సృష్టించేటువంటి బ్రహ్మవు, రక్షించేటువంటి శ్రీ మహావిష్ణువు, లయము అనేటువంటివి చేస్తూ ఉన్నాడు మా జీవనాల్ని ఆ యముడు నువ్వు. కర్మలను బట్టి మా జన్మలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆయా జన్మల్లో ఆయా స్వరూపం వల్ల ఏర్పడుతూ ఉండేటువంటి స్వభావము నువ్వే, ఆ స్వభావాన్ని బట్టి వచ్చేటువంటి కోరికలు నువ్వే, ఆ కోరికలను బట్టి ఫలాలు ఇచ్చేటువంటి వాడివి నువ్వే. కోరికలను బట్టి ఫలాలు సిద్ధిస్తున్నాయి, సిద్ధింపబడేటువంటి ఆ యొక్క కోరికలను అనుగ్రహించేటువంటి వాడివి నువ్వే. కాబట్టి కామం ఎప్పుడూ కూడా ధర్మావిరుద్ధంగా ఉండాలని ఉపదేశించావు నువ్వు, అప్పుడే ఫలాలు అవి పరిపూర్ణంగా మాకు సిద్ధిస్తాయి. కాబట్టి మన్మధాదుల చేత కొనియాడబడేటువంటి వాడు పీతాంబరధర సగ్వి సాక్షాన్మన్మథ మన్మథ, పీతాంబరాన్ని ధరించి సాక్షాన్మన్మథ మన్మధుడై ఉండి ఆ లక్ష్మీదేవి యొక్క కరగ్రహణం చేసేటువంటి శ్రీనివాసుడు సకల లోకాలకి పరిరక్షకుడు. ఆయన వెంకటాచలంలో కళ్యాణ ధర్మాన్ని ఆశ్రయించేటువంటి చక్రవర్తి అయి నిలిచి ఉన్నాడు కలియుగంలో. ఎలా అయితే కృతయుగంలో నరసింహస్వామిగా ఉండి ఆయన సంహారకారకుడిగా ఉన్నాడో, ప్రహ్లాద రక్షణ దీక్షాధ్యక్షుడై ఉన్నాడో, త్రేతాయుగంలో ధర్మమును మానవ రూపంలో వచ్చి ఎలా ఆచరించాలని చూపించాడో, ద్వాపర యుగంలో మనస్సు వాక్కు కర్మ ఎలా ఉండాలో, ధ్యానయోగం ఏమిటి, జ్ఞానయోగం ఏమిటి, కర్మయోగం ఏమిటి, భక్తి యోగం ఏమిటి ఇత్యాదులు బోధించినటువంటి ఆ కృష్ణం వందే జగద్గురువుగా ఉన్నాడో, ఆయన ఇవన్నీ తెలుసుకుని తనను ఆశ్రయిస్తూ ఉంటే కలియుగంలో మానవులు ఎప్పుడూ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. అంటే కళ్యాణం అంటే సుఖం, అనయతి ప్రాపయతి. ఆయన కళ్యాణోత్సవం ఏదైతే ఉందో అది
సర్వకాలాల్లో రక్షణని అనుగ్రహిస్తుంది. అటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మన్మథాదులు ఆశ్రయించినట్లుగా మనం పరస్పరమైన విరుద్ధమైనటువంటి కోరికలు, అంటే ధర్మాధర్మములతో కూడినటువంటి కోరికలు కాకుండా, కేవలం అధర్మ కోరికలు కాకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి, అందుకు అనుగుణమైనటువంటి చిత్తవృత్తిని స్వామి అనుగ్రహించాలి అంటే ఓం కామహారిణే నమః అనేటువంటి శ్రీనివాస స్వామిని ఆశ్రయిద్దాం. ఆ కాలస్వరూపుడైనటువంటి స్వామి యొక్క చరాచరములకు మూలమైనటువంటి స్వామి మన కర్మలను బట్టి జన్మల్ని, జన్మలను బట్టి కోరికల్ని, వాటిని బట్టి ఫలాల్ని అనుగ్రహించేటువంటి స్వామి మనకి పరిపూర్ణ కటాక్షాన్ని అందిస్తాడు అని చెప్పి ఆయన గురించి మనం తెలుసుకుని ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. శ్రీ వెంకటేశ్వర సహస్రనామాల్లో చాలా విలక్షణమైనటువంటి నామం ఓం కాళాయి నమః అనేటువంటిది. ఎందుకంటే కాలస్వరూపుడు అనేటువంటి అర్థం, ఈ చరాచరములను ఆయన కాలస్వరూపుడే తన యందు సంకలనం చేసుకునేటువంటి వాడు అని అర్థం. అర్జునుడు ఎప్పుడైతే కురుక్షేత్రంలో బంధుజనులు అందరినీ చూశాడో వీళ్ళందరినీ చంపి రక్తపు కూడును నేను తినాలా కృష్ణ అని చెప్పి ఏడిచాడు. అయ్యా నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్పాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, ఆ సవ్యసాచి అయినటువంటి ఉభయ బాహువులతో బాణములు ప్రహారం చేసేటువంటి వాడివి నువ్వు, కానీ ఓ ధనుర్ధారి ఓ అర్జున నువ్వు నిమిత్త మాత్రుడివి, మయైవైతే నేహతాపూర్వమేవా, నేను వీళ్ళందరినీ చంపేశానయ్యా, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు, గురువున హత్వా హి మహానుభావాన్, ఈ మహానుభావులైన గురువులందరినీ చంపాలా, వీళ్ళందరినీ చంపి ఆ రక్తపు గూడుని ఆ భోగభాగ్యాలని నేను పొందటం ఎందుకు అంటే, పిచ్చివాడా నేను ఎప్పుడో వీళ్ళందరినీ కూడా కాలస్వరూపుణ్ణి నేను మట్టగించేశాను, కాలముతో కాలఘాతముల చేత నేను వీరి యొక్క ఆయుష్యుని అంతా కూడా నేను లయింపజేశాను, కనుక నువ్వు ఇప్పుడేమి క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వై ఉపభజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. నువ్వు మోక్షాన్ని పొందాలనుకుంటున్నావా, నా యొక్క కర్తవ్యాన్ని అంటే నేను ఉపదేశించింది నువ్వు ఈనాడు యుద్ధభూమిలో వీరుడిగా వచ్చావు కాబట్టి వీరుడిగా నువ్వు ఆ యొక్క యుద్ధము చేయాలి, కాబట్టి నపుంసకత్వాన్ని పొందవద్దు, క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతి, నీకు ఇది సాటి అయినటువంటిది సరైనటువంటిది కాదు. క్షుద్రము హృదయ దౌర్బల్యం, నీ కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు ఆ దీక్షకు ఏదైతే ప్రతికూలమైనటువంటి భావన ఉంటుందో దాన్ని విడిచిపెట్టేసేయి. త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, దాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఆ యొక్క మోక్షాన్ని పొందటానికి నేను చెప్పినటువంటి కర్తవ్యాన్ని చెయ్యి. ఎవరు చెప్పిన కర్తవ్యాన్ని వారు నిర్వహించాలి. ఆ కర్తవ్య నిర్వహణ అనేటువంటి దానిలో ఎప్పుడూ కూడా భ్రమ ప్రమాదులు అనేటువంటివి రాకూడదు. ఎందుకంటే అతనికి భూ సంరక్షణ చేయటం అనేటువంటి దీక్ష, కాబట్టి కాలస్వరూపుడైనటువంటి ఆయన ప్రతికూలమైనటువంటి శత్రువుని ఆయన చేత లయింపజేయాలి అని అనుకున్నాడు. అక్కడ కేవలం నిమిత్త మాత్రుడే ఆ యొక్క అర్జునుడు, ఆయన విజయుడయ్యాడు. విజయుడయ్యాడంటే ఆయనలో ఉండేటువంటి విజయం నేతి బీరకాయలో నీలాంటి, విజయలకరలో కర్ర లాంటిది, అమంగళవారాన్ని మంగళవారం అంటారు లాంటిది. నిజానికి విజయత్వం అనేటువంటిది ఒక నేను ఆపాదించేటువంటి వాడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మయే. కనుక మనం మన కర్తవ్య దీక్ష మనం చెయ్యాలి. ఆ కర్తవ్య దీక్ష మనం నిర్వహిస్తే మనకి ఎంత ఫలం ఉద్దిష్టమైందో దాన్ని అనుగ్రహించేటువంటి కాలస్వరూపుడు శ్రీనివాస పరబ్రహ్మము. అందువల్ల కాలమందు ఉండేటువంటి ఆ యొక్క మహత్వాన్ని మనకు ఎరిగింపజేసేటువంటి వాడు కాలస్వరూపుడు శ్రీనివాస పరబ్రహ్మమే అని తెలిసేటువంటి ఆ యొక్క దివ్య స్థితికి మనం చేరాలి అని అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామావళి దీక్షలో ఓం కాళాయి నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకోవాలి. కాలస్వరూపుడైనటువంటి దేవదేవుణ్ణి ఆశ్రయించాలి.